వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం నా పేరు మొహమ్మద్ రఫీ షేక్ మా నాన్నగారు హజరత్ పీరాన్ వలి మాది నల్లమల్ల అడవుల్లో ఉండే గిద్దలూరు ప్రాంతానికి చెందిన వారము మేము గత మూడు వందల యాభై సంవత్సరంలో నుంచి మా తాత ముత్తాతలు అడవిలో నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న వనమూనికలను సేకరించి వాటితో మందులు తయారు చేసి సమాజానికి ఎంతో సేవలు అందించారు ఈ మధ్య కాలంలో మేము చెప్పిన వీడియోలు ఎంతోమంది చూసి ఎంతో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ అయ్యి వాళ్ళు మేము చెప్పిన విధంగా మందులు తయారు చేసుకొని సొంతంగా తయారు చేసుకొని వాడి ఎంతో చాలా తొందర సమయంలోనే వాళ్ళు వాళ్ళ దీర్ఘకాలిక రోగాలను నయం చేసుకొని మాకు వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా మెసేజ్లు పెట్టి వాళ్ళు ఎంతో తృప్తి చెంది ఉన్నారు వాళ్ళ రోగాలను పూర్తిగా నయం చేసుకున్నారు అదేవిధంగా నేను చెప్పబోయే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులో ఉన్న మొక్కల గురించే నేను చెబుతున్నాను వాహిని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాతోటి ఫారెస్ట్ అడవులలోకి వచ్చి అటవీ ప్రాంతంలో ఇబ్బందికరంగా అయినా కూడా వీడియోలు చిత్రీకరించి మీ అందరికీ మీ ముందు వాళ్ళు ఉంచి ఎంతో సహకరిస్తున్నందుకు వాళ్ళకు ధన్యవాదములు అలాగే సమస్త వాహిని వీడియా ప్రేక్షకులు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు నేను మీకు చాలా అద్భుత గుణాలున్న మొక్కను చాలా ఎన్ని మందులు వాడినా ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం లేని సమస్య గురించి మీకు ఈరోజు వివరిస్తున్నాను ముఖ్యంగా ఏమైతు ఏమవుతుందంటే ఈ కాలంలో వ్యసనాలకు ఎన్నో రకాలైన వ్యసనాలు బానిసలై చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న చదువులు ఆరో తరగతి ఏడో తరగతి చదువు పిల్లల దగ్గర నుంచి ముస్లిం వాళ్ళ వరకు ఈ వ్యసనాలకు లోనవుతున్నారు వీటిలో ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నపిల్లలు స్కూల్లోకి వెళ్ళి కాలేజీకి వెళ్ళే పిల్లలు అలాంటి పిల్లలు కూడా వ్యసనాన భారపడి భారానపడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నారు ఎంతోమంది పిల్లలు డ్రగ్స్ రకరకాలైన డ్రగ్స్ అలవాటుపై ఇంజెక్షన్లు వేసుకోవడము తర్వాత ముక్కు ద్వారా తీసుకోవడము తర్వాత నోటి ద్వారా తీసుకోవడము తర్వాత సిగరెట్ల ద్వారా తీసుకోవడము ఇలా రకరకాలుగా డ్రగ్స్ డ్రగ్స్ను బారిన పడి ఎంతోమంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ కుటుంబానికి సంతోషం లేకుండా చేస్తున్నారు రకరకాలుగా నేరాలు చేస్తూ కుటుంబానికి పేరు తీసుకొస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ ఎంతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఈరోజు మీకు ఒక గొప్ప ఔషధ గుణాలు కలిగిన మొక్క ఇలాంటి వ్యసనాలకు ఈ మొక్క వాడడం మొక్క ఉపయోగించడం వల్ల మొక్కను అవసరంగా తయారు చేసుకుని ఉపయోగించడం వల్ల ఇలాంటి వ్యసనాలకు దూరం అవుతారు అనే ఉద్దేశంతో నేను ఈ ముందు చెప్తున్నాను నేను ఈరోజు మీకు చూపించబోయే మొక్క పేరు ఉమ్మెత్త ఉమ్మెత్తలో ఎర్ర ఉమ్మెత్త మీరు ఈ ఎర్ర ఉమ్మెత్తను మీరు ఎక్కడ చాలా తక్కువ ప్రదేశాలలో చూసుంటారు ఇది మన దేశానికి అమెజాన్ అడవుల నుంచి వచ్చింది మన దేశంలో విపరీతంగా నల్ల ఉమ్మెత్త ఎర్ర నల్లవ మెత్త తెల్ల మెత్త విపరీతంగా దొరుకుతుంది కానీ ఇది అన్ని చోట్ల దొరకదు మనకు కర్ణాటక రాష్ట్రము కే కేరళ రాష్ట్రము శీత శీతల ప్రదేశాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్క మనకు చాలా అందుబాటులో ఉంటుంది తర్వాత శీతాకాలంలో మొక్కలు విపరీతంగా విపరీతంగా వస్తాయి ఇది చెట్టు జాతిలోనిది ఉమ్మెత్త చెట్ల లాగానే బాగా విపరీతంగా సుమారు ఆరు అడుగుల వరకు పెరుగుతుంది మొక్క దీన్ని ఈ మొక్కను ఈ మొక్కను మనం ఎలా ఉపయోగించుకోవాలి మన సమస్యను ఎలా తీర్చుకోవడం గురించి నేను చెప్తున్నాను చూడండి ఈ మొక్క ఈ విధంగా ఉంటుంది ఎర్ర మెత్త ఈ విధంగా ఉంటుంది మొగ్గలు ఈ విధంగా ఉంటాయి ఆకులు ఈ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఇంకొక విషయం ఈ చెట్టును తెలుసుకోవాల్సింది ముఖ్యమైన గుణం ఏంటిదండి చెట్టు ఉన్న ప్రత్యేకత దీనికి కాయలు కాయవు ఈ చెట్టుకు కాయలు కాయవు కాయలు కాకుండానే ఫలికరం చెంది పుష్పాలు వస్తాయి పుష్పాలు ఈ ఈ పుష్పాలు వస్తాయి ఎంతో అవసరం ఎంతో రేర్గా దొరికే మొక్క ఇది మనకు అమెరికా అమెజాన్ అడవులలో మొదట పుట్టింది అక్కడ అక్కడి నుంచి దేశ దేశాల ప్రాప్తి చెంది శీతల ప్రదేశంలో ఎక్కువ పెరుగుతుంది ఈ మొక్కను మనము సేకరించుకొని మనము ఎలా ఉపయోగించుకోవాలి ఈ మొక్కను ఈ మొక్క ఎలా అవసరంగా తయారు చేసుకోవాలని మీకు వివరిస్తాను ఈ మొక్కను మీరు ఉపయోగ ఉపయోగపడే భాగాలు పువ్వు తర్వాత ఆకులు పువ్వు ఆకులు ఈ పువ్వులు ఆకులను సేకరించుకొని శుభ్రపరచుకొని దీన్ని నీడన ఒక పది నుంచి పదిహేను రోజులు నీడన ఆరబెడితే ఇవి ఆరిన తర్వాత ఇది చిన్న చిన్న ముక్కలుగా తెంచుకొని రోట్లో వేసుకొని మెత్తగా దంచి మెత్తగా దంచి ఆ దంచిన చూర్ణాన్ని వస్త్రగాలితం చేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి ఓకే ఈ గాజు సీసాలు భద్రపరుచుకున్న తర్వాత దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ప్రతిరోజు ఉదయం ఉదయాన్నే పరగడుపున ప్రతిరోజు ఉదయాన్నే మొక్కను ప్రతిరోజు మొక్క చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున పరగడుపున దీన్ని మీరు ఆవు నెయ్యిలో తీసుకోవాలి ఎన్ని గ్రాములు తీసుకోవాలంటే పది గ్రాములు పది గ్రాములు తక్కువ లేకుండా పది గ్రాములు ఎక్కువ లేకుండా ఎలక్ట్రానిక్ వేవింగ్ మిషన్ మనకు ఆన్లైన్లో కానీ దొరుకుతాయి షాప్లలో కూడా దొరుకుతాయి ఒక చిన్న మిషన్ తీసుకొచ్చి పది గ్రాములు తప్పకుండా పది ఎక్కువ లేకుండా దీన్ని ఆవు నెయ్యిలో ఆవు నెయ్యిలో కలుపుకొని సమానంగా కొలతలో కలుపుకొని దీన్ని సేకరి దీన్ని తీసుకోవడం వల్ల నలభై రోజులలో నలభై రోజులు దీన్ని తీసుకోవాలి నలభై రోజులలో తనలో ఉన్న శరీరంలో ఉన్న డ్రగ్స్కి సంబంధించిన మొత్తము వెళ్ళిపోతాయి స్మోకింగ్ చేసే వాళ్ళు అంటారు ఆ నికోటిన్ బాడీలంతా పేరుకుపోయి ఉంటుంది స్మోకింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంది దానివల్ల నికోటిన్ మన శరీరంలో మన లంగ్స్ భాగాలలో పేరుకుపోయి ఉంటుంది అది ఎప్పుడైతే మనం స్మోక్ చేయకుంటే మనసు లాగుతుంది తాగాలి తాగాలని చెప్పేసి అలాగనే మందు ఆల్కహాల్ శరీరంలో పేరుకుపోయి మందు తాగాలనిపిస్తుంది అలాగే డ్రగ్స్ ఏదైనా కూడా మన శరీరంలో పోయి పేరుకొని ఉంటుంది కాబట్టి మనకు మళ్ళీ పదే పదే తీసుకోవాలనికొస్తుంది సో ఈ మొక్కను మనము నలభై రోజులు మొక్క చూడడాన్ని నలభై రోజులు మనం ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఉన్న నికోటిన్ కానీ ఆల్కహాల్ ఇది కానీ తర్వాత డ్రగ్స్కి సంబంధించి ఏవైనా కూడా మన శరీరం లేక మన శరీరంలో అవాయాలు పరిశుభ్రంగా మారిపోయి మళ్ళీ పదే పదే తీసుకోవాలనే ఆలోచన రాకుండా వెంటనే పది రోజుల నుంచి పదహై రోజులు ఇరవై రోజులు కొద్దిగా చాలా మంది పది రోజులకే అన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు వ్యసనాలను వదులుకున్న వాళ్ళు ఉన్నారు కొంత ఇరవై రోజుల టైం పట్టింది మన శరీర గుణాన్ని బట్టి మన శరీర తత్వాన్ని బట్టి మనకు ఈ ఈ నలభై రోజులలో మనకు మొక్క గుణాన్ని చేసి మన దు దుర అలవాట్ల నుంచి దూరం చేసి వ్యసనాల నుంచి దూరం చేస్తుంది నేను చేతి అయితే ఈ మొక్క వాడేటప్పుడు మీరు ఉపయోగించిన పథ్యాలు ఏమంటే చింతపండు పులుసు ముఖ్యంగా తగలకూడదు తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి గోంగూర తర్వాత గోంగూర తీసుకోకూడదు తర్వాత వంకాయలు తీసుకోకూడదు తర్వాత దుంపకూరలు తీసుకోకూడదు తర్వాత వచ్చేసి చికెన్ నాన్ వెజ్ మాంసాహారాలు ఏ మాంసాహారం కూడా తీసుకోవచ్చు గుడ్డుతో సహా గుడ్డు కూడా తీసుకోకూడదు ఈ విధంగా మీరు పత్యాన్ని పాటిస్తూ చింతపను లేకుండా నలభై రోజులు మీరు మీ కుటుంబం పిల్లలకు కానీ లేక మీ చాలామంది భర్తలు చాలామంది మగవాళ్ళు ఫోన్ చేస్తున్న వారే తాగుతుందయ్యా ఏం చేయాలా నాకు ఎవరు చెప్పాలి తెలియట్లేదు ఎంత తాగి రచ్చరచ్చ చేస్తుందని చెప్తున్నారు చాలామంది సో అలాంటి వాళ్ళు కూడా ఎవరికైనా కూడా ఆడ కానీ మగ కానీ వాళ్ళ వ్యసనాలకు దూరం అయిపోతారు ఖచ్చితంగా నేను చెప్పిన విధానం సేకరించుకోండి ఇది మీకు వెతకండి మొక్క దొరుకుతుంది దొరకని దొరుకుతుంది కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో విపరీతంగా దొరుకుతుంది ఈ మొక్కను తీసుకొని వచ్చేసి అన్న తీసుకొని వచ్చేసి ఈ కొమ్మను మీరు ఇంట్లో ఇంట్లో పాతి పెట్టుకున్నా కూడా కొమ్మ కూడా బతుకుతుంది ఒక ఇరవై నుంచి ఇరవై రోజుల్లో కొమ్మ బతికి ఎగులు వస్తాయి పూలు విపరీతంగా పూస్తాయి ఓకే మనం సేకరించుకోవాల్సిన పూలు ఆకులు మాత్రమే నేను చెప్పిన విధంగా మీరు తెచ్చి సేకరించుకొని మీరు దీన్ని వాడుకొని మీ వ్యసనాలను దూరం అవుతారని మీ పిల్లల భవిష్యత్తుగా మార్చుకుంటారని తర్వాత కుటుంబము కుటుంబంలో సుఖ సంతాలు ఉండాలని కోరుకుంటూ మీకు నమస్కారం చెప్పుకుంటూ మీరు నా వాహిని మీడియాలో నా వీడియోలు చూస్తున్నందుకు నాకు సహకరిస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి